కృపాసత్య సంపన్నుడగు ప్రభు ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు పాస్కాయత్త కాల మొదటి బుధవారము నేనేవే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడిరి మొదటి పఠనము యోనా గ్రంథము మూడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఒకటవ వచనం నుండి పదవ వచనం వరకు ఆ దినములలో ప్రభువు వాణి రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను ఆజ్ఞ శిరసావహించి నినేవేకు వెళ్ళెను ఆ పట్టణము చాలా పెద్దది దానిని దాటిపోవుటకు మూడు నాళ్లు పట్టును అతడు నగరము ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి నలువది దినములు ముగియగానే నినేవే నాశనమగును అని ప్రకటించెను నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రకటించిరి అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి ఆ వార్త విని నినేవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె దాల్చి బూడిదపై కూర్చుండెను అతడు నినేవే నగరమన్నంతటా ఇట్లు చాటించెను ఇది రాజును అతని అధికారులను జారీ చేసిన ఆజ్ఞ నరులు గాని పశువులు గాని ఎండ్ల మందలు గాని గొర్రెల మందలు గాని ఏమీ తినరాదు ఎవరు ఏమీ తినరాదు త్రాగరాదు నరులు పశువులు కూడా గోనె దాల్చవలెను ఎల్లరూ నిండు మనస్సుతో మొరపెట్టవలెను అందరూ తమ దుష్టవర్ధనమును మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలెను ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకొని జాలిచెంది తన ఉగ్రకోపమును ఉపసంహరించుకోవచ్చును మనము చావును తప్పించుకోవచ్చును దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను వారి మీద జాలిచెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యను ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు ప్రజలు అనేకులు అచ్చట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను ఈ తరము దుష్టమైనది ఇది ఒక అద్భుతమును కోరుచున్నది కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు ఏలయన నినవే వాసులకు యోన చిహ్నమైనట్లే ఈ తరమునకు కుమారుడు చిహ్నమగును తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరు ఎదుట నిలిచి వీరిని ఖండించును ఏలైన ఆమె సలోమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను ఇదిగో ఆ సలోమోను కంటే అధికుడు ఇచ్చుట ఉన్నాడు నినవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పుదినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక